पल्लाडु पुली कोडेल्ल शिवप्रसाद राव एवरिकी भयपड़लेदु ई सैको वेनकबड़ी वेंटाड़ी अवमानिंची कड़ाना आत्महत्य चेसुकुने परिस्थिति तीसुकोच्चा अंटी ई सैकोनी एमनालनि अडुगुतुन्ना ఒక చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల్లో నీకంటూ చెప్పడానికి ఒక పని చేయని ముఖ్యమంత్రి ఉన్నావు ఇక్కడే అదే శివప్రసాద్ రావు గారు కోటప్ప కొండ అంటే శివప్రసాద్ గుర్తొస్తాడు ఇక్కడే ఎన్టీఆర్ చెరువులో బ్రహ్మాండమైన విగ్రహం పెట్టి ఆధునీకరణ చేసిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ గారు మనిషి చనిపోయినా కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలని శ్మశానాలకి బ్రహ్మాండంగా దోహదం చేసి రాష్ట్రం అంతా కూడా ఆదర్శంగా చేసిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ గారు మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసరం మరుగుదొడ్ల కోసరం ఒక ఛాంపియన్ గా పని చేసిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ గారు ఎన్టీఆర్ ఆశయాల కోసరం ఆ రోజుట్లోనే మీరు ఒక్కసారి చూస్తే క్యాన్సర్ హాస్పిటల్ కూడా అభివృద్ధి కోసరం దోహదం చేసిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ గోదావరి పెన్నా నది అనుసంధానానికి ఇక్కడే నక్రికల్లో ఫౌండేషన్ ఇచ్చిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా అలాంటి మంచి వ్యక్తికి ఆత్మహత్య చేసుకోవడానికి సైకో ముఖ్యమంత్రి జగన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా చరిత్ర క్షమిస్తుందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా క్షమిస్తుందా ఆడబిడ్డలోని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు అబ్దుల్ సలాం చనిపోయాడు మామూలుగా చనిపోలా అబ్దుల్ సలాం నంద్యాలలో వేధించి వేధించి వేధింపుల కోసం భరించలేక అతను చనిపోవాలనుకొని అతను చనిపోతే భార్యని వేధిస్తారో అవమానం చేస్తారని భార్యతో కలిసి చనిపోవాలనుకుని ఇద్దరు చనిపోతే ఇద్దరు పిల్లలు అనాథలైపోతారని నలుగురు కలిసి పిల్లల్ని రైల్వే ట్రాక్ కట్టిపెట్టి బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఏమనాల సైకో నువ్వే సమాధానం చెప్పమని అడుగుతున్నా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు